వర్షాకాలం నీరు నిల్వ ఉండకుండా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. జ్యోతినగర్లో మున్సిపల్ కమిషనర్ ఇస్లావత్ తో కలిసి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. స్వామి వివేకానంద చారుస్థాను అభివృద్ధి చేసేలా పనులు చేపడతామని మేయర్ హామీ ఇచ్చారు. కరీంనగర్లోని 58వ డివిజన్ లో జ్యోతినగర్ శివ థియేటర్ వద్ద కమిషనర్ సేవ ఇస్లావత్ కార్పొరేటర్ రాపర్తి విజయతో కలిసి మేయర్ పర్యటించారు. ఈ మేరకు 13 లక్షల నిధులతో చేపట్టబోయే సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులకు మేయర్ భూమి పూజ చేశారు. అభివృద్ధి పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్, కార్పొరేటర్ రాపర్తి విజయ ప్రసాద్, డివిజన్ ప్రజలు, అధికారులు పాల్గొన్నారు. పార్క్ పెండింగ్ అభివృద్ధి పనులన్నీ వేగవంతంగా పూర్తి చేసి త్వరలోనే పార్కులు ప్రజలకు అందుబాటులోకి తెస్తామని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. 2 కోట్ల రూపాయలతో నగరంలోని 20 పార్కులను అభివృద్ధి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. 58వ డివిజన్లో ఉన్న స్వామి వివేకానందుని విగ్రహ అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. గత వర్షాకాలం అనుభవం దృష్ట్యా డివిజన్లో వరద నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వర్షాకాలంలో నగరంలో వాతనీరు లాంటి విపత్తులు సంభవిస్తే పాలక సంస్థ విపత్తు నిర్వహణ టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి సమస్యలను తెలియజేయాలని సూచించారు. చాలా కాలం కింద కట్టినటువంటి డ్రైన్స్ శిథిలావస్థకు చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కార్పొరేటర్ గారు ప్రతిసారి కూడా మా దృష్టికి తీసుకురావడంతో మరి ఈ ప్రాంతంలో ఈ నిధులు కేటాయించి పనులు చేపట్టడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా ఈ డివిజన్లో మరి ఎందుకంటే నగరం నడిబొడినటువంటి డివిజన్, చాలా రద్దీగా ఉండేటువంటి డివిజన్ కాబట్టి ఇంకా మిగతా సమస్యలను కూడా కార్పొరేటర్ గారు విజయక గారు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు వెంటనే నిధులు కేటాయించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా నగరం నడిబొడ్డున మరి మాజీ శాసనసభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి కటారి దేవేంద్రరావు గారి ఇంటి ముందు ఉన్నటువంటి పార్కులో మరి పసంపూర్తిగా పనులు ఉన్నాయని చెప్పేసి కూడా మా దృష్టికి రాగానే దాదాపు 50 లక్షల రూపాయల నిధులు మరి కేటాయించడం, త్వరలోనే ఆ పార్కు పనులు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి నగర ప్రజలకు ఆ పార్కు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి వాడుకునేందుకు కూడా మరి అంకితం చేయడం జరుగుతుందని చెప్పి తెలియస్తూ ఉన్నాను. అంతేకాకుండా నగరంలో ఎక్కడ కూడా మరి పార్కులున్నా పార్కులు అన్నింటినీ కూడా అభివృద్ధి చేసే కార్యక్రమంలో దాదాపు 6 కోట్ల రూపాయలతోటి 20 పార్క్స్ కూడా అభివృద్ధి దశలో ఉన్నాయి. అంతేకాకుండా 58వ డివిజన్లో మరి వివేకానందన్ ఐలాండ్ కానివ్వండి, ఇతర సమస్యలన్నింటినీ కూడా మా దృష్టికి వచ్చినాయి. తప్పకుండా కూడా వివేకానందుని యొక్క ఆశయాలను మనం కొనసాగిస్తూ ఉన్నాం కాబట్టి వివేకానందుని యొక్క ఐలాండ్ కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి